చందనరూపుడు, సింహలేశుడు. దేశంలోని అన్ని నరసింహ క్షేత్రాల్లో విశాఖపట్నం జిల్లాలోని సింహాచల క్షేత్రం అతి ప్రాచీనమైనది. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ విశాఖపట్నం నగరానికి 11 కిలోమీటర్ల దూరంలో తూర్పు కన్మల్లోని సింహగిరిపై సముద్ర మట్టానికి 800 అడుగులు ఎత్తున ప్రశాంత వాతావరణంలో శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిశారు. సింహాచలం ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రంగా ఉంది. విశాఖ పరిసర ప్రాంతాలతో పాటు ఉత్తరాంధ్ర, ఒడిశా ప్రాంత భక్తులంతా సింహాద్రి అప్పన్నగా పిలుచుకునే వరాహ లక్ష్మీనరసింహస్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు. నిత్యం చందనంతో కప్పబడి కనిపించే ఈ స్వామి నిజస్వరూప దర్శనం సమయాన్ని చందనయాత్ర లేదా చందన దినోత్సవ అని అంటారు. ఇది ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ మే నెలలో వస్తుంది. ఆలయ చరిత్ర, స్థల పురాణం. స్వయంభూ అయిన సింహాచల వరాహ లక్ష్మీనరసింహస్వామి వారికి ఇక్కడ 11వ శతాబ్దంలో ఆలయాన్ని నిర్మించినట్లు స్థల పురాణం బట్టి తెలుస్తుంది. కళింగ శైలిలో నిర్మించిన ఈ ఆలయం అద్భుతమైన శిల్పకళ, అందమైన గోపురాలతో భక్తులను కనువిందు చేస్తుంది. ఆలయంలో పలు చారిత్రక సందర్భాలలో వెలిసిన శిలాశాసనాలు చారిత్రక పరిశోధకులను ఆకర్షిస్తాయి. సత్యకాలంలో వేదాలు అపహరించిన హిరణ్యకర్షకుడిని సంహరించి వరాహ అవతారం ఆ తర్వాత యుగంలో హరిద్వేషంతో భక్తులను హింసించిన హిరణ్యకశపుని వధించి నరసింహావతారాల కలయికగా స్వామి ఇక్కడ వరాహ నరసింహస్వామిగా స్వయం వ్యక్తమయ్యారు. పంచారాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం ఇక్కడ రోజు 4 వేదాలు, దివ్య ప్రబంధాలు, పురాణాలు స్వామివారి సన్నిధిలో పారాయణ చేస్తారు. ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం 52 కోట్లు కలిగిన ఈ దేవాలయం ఇదే. ఏడాది మొత్తంలో 12 గంటలు మాత్రమే దేవుడి నిజస్వరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారు ఏడాదిలో 364 రోజులు సుగంధ భరిత చందనంతో కప్పబడి ఉంటారు. భక్తులకు నిత్యం దర్శనం ఇచ్చేది ఈ చందన అవతారంలో ఉండే స్వామివారే. ఏటా ఒక్క వైశాఖ శుద్ధి తదియనాడు మాత్రమే అర్ధరాత్రి నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఆ నిజస్వరూప దర్శనం ఉంటుంది. స్వామివారి నుంచి తొలగించిన గంధాన్ని చందన ప్రసాదంగా భక్తులకు అందజేస్తారు. అలాగే గిరి ప్రదక్షిణ కూడా ఇక్కడ ప్రత్యేకంగా జరిగే ఉత్సవం. మిగతా సమయంలోనూ ఎంతో రద్దీగా ఉండే సింహాచల ఆలయం ఈ 2 సందర్భాలలో ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి తరలివచ్చే లక్షల మంది భక్తులతో మరింత రద్దీగా మారుతుంది. ఈ సందర్భంగా ప్రత్యేక ఆర్జిత సేవలు ఉంటాయి. ఆలయంలో కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకొని కోరికలు కోరుకుంటే అవి తీరుతాయనేది భక్తుల విశ్వాసం. మరికొన్ని దేవాలయ చరిత్రలు, ధర్మ సందేహాలు, మంత్రశాస్త్రం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.